ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఒంగోలేనండి, ప్రకాశం జిల్లా, ఒంగోలు టౌన్. అదే 2 ఏళ్ల తర్వాత మహానాడు జరుపుకుంటున్నాం, దాని మేము అభిప్రాయం చాలా సంతోషంగా ఉందండి. ప్రకాశం జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల జరిగింది మహానాడు, కానీ ఈసారి ప్రకాశం జిల్లాలో ఈ 3 ఏళ్ల తర్వాత ఈ పరిపాలన చూస్తూ ఇక్కడ మహానాడు జరుపుకోవటం మేము చాలా ఆనందంగా ఉంది. పెద్ద ఎత్తున జనాభా కూడా రావడం జరిగింది, కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి. అదేవిధంగా నిత్యావసర సరుకులు కానివ్వండి, వాటి మీద నిత్యావసర సరుకులు మీరు చూసుకున్నట్లయితే గత పరిపాలనలో ఉన్నప్పుడు గ్యాస్ ధరలు కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక రేట్లో ఉండేవి. ఈ రోజున సామాన్య ప్రజలు ఎవరు కూడా బ్రతకడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి ప్రభుత్వం అధికారం సాగిస్తూ ఉంది. మీరు చూడండి, మధ్యతరగతి ప్రజలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఆర్థిక పరంగా బాధలు పడుతున్నారు. అలాగే సామాన్యులు ఎవరు కూడా ఈ రోజున తినడానికి నోచుకోకుండా అయిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి 5 రూపాయలకి అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. మరి ఈ రోజున సామాన్య ప్రజలు ఎవరైనా కానీ 5 రూపాయలు పెడితే ఈ రోజున భోజనం చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కడుపు నింపుకునేటటువంటి రోజులు అవి. కానీ ఈ రోజున చూస్తుంటే కనీసం సంపాదించుకోవడం ఇబ్బందికరంగా మారింది, మరి రోజున తినడానికి ఇబ్బందికరంగా మారింది. ప్రజలు ఎంతో అల్లాడిపోతూ ఉన్నారు మరి ఈ ప్రభుత్వ పాలనలో. అదేవిధంగా ఈ మహానాడు జరుపుకోవడానికి ఒంగోలు గ్రౌండ్ అధికారులు గ్రౌండ్ ఇస్తానని అన్నారు, చివరికి ఇచ్చేసారు కదా దాన్ని. గ్రౌండ్ అసలు వాళ్ళు ఇచ్చేది ఏమిటండి, వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా నాయకులు ఎక్కడ పెట్టాలనుకున్నా మా చంద్రబాబు గారు ఒక పిలిపిస్తే ఈ రోజున మహానాడుకి 134 ఎకరాలు ఈ రోజున ఈ మండువారి పాలెంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇవ్వడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నాం మేము. మహిళల గురించి ఎన్నో ఈ 3 ఏళ్లలో ఎన్నో అత్యాచారాలు జరిగాయి, మేము అభిప్రాయం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాదాపు 1500 అత్యాచారాలు అయితేనేమి, అఘాయిత్యాలు అయితేనేమి, మర్డర్లు అయితేనేమి ఆడవాళ్ళ మీద మరి ఈ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నాయండి. ఈ రాక్షస ప్రభుత్వంలో మరి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి మా భావన. రాబోయే మా ప్రభుత్వంలో మాత్రం మహిళలకు ఖచ్చితంగా రక్షణ కల్పించేటటువంటి బాధ్యత ఒక మహిళగా, కొండేపి నియోజకవర్గ అధ్యక్షురాలుగా మా పార్టీ తరఫున నేను చెప్తా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మహిళలకైతే మాత్రం ఖచ్చితంగా రక్షణ లేకుండా పోయిందండి. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఏ ఊర్లోనో, ఏ ప్రాంతంలోనో, ఏ మారుమూల పల్లెలో కూడా రోజుకు ఒక మహిళ ఆవేదనకు గురవుతూ ఉంది, అత్యాచారానికి గురవుతూ ఉంది, మీరు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర మహిళా నాయకురాలు అనిత మీద కదండి, ఇతర మహిళా నాయకురాలు ఎన్నో కేసులు పెట్టారు. ఖచ్చితంగా అండి, ఎందుకంటే మేము ప్రశ్నించడం, ఎదిరించడం అడుగుతున్నాం కాబట్టి, ఏంటి పరిపాలన ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని, ఒక మహిళనే కాదు, ఒక పురుషుడనే కాదండి, ఎవరిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని మమ్మల్ని బ్రతకనిచ్చే పరిస్థితుల్లో లేదు. అయినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా, నాయకులైనా, ఏ కేసులు పెట్టినా, ఏం చేసినా భయపడడానికి మేమేమి అమాయకులం కాదు. మేము తెలుగుదేశం పార్టీ నాయకులు, ఒక కార్యకర్తలం, వెనుదిరిగే వాళ్ళం మాత్రం కాదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎలా జరుపుకుంటున్నారు? చాలా చక్కగా అండి. ఇప్పుడు శత జయంతి అంటే ఎన్టీ రామారావు గారికి, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారికి 100 ఏళ్ళు. ఈ శత జయంతి ఉత్సవాలను ఇంకా సంవత్సరం పొడుగుతా కూడా మేము ఈ ఉత్సవాలను అలాగే కొనసాగిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ధర్మవరం నుంచి వచ్చామండి, సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి వచ్చామండి. 2019లో మహానాడు జరుపుకున్నాం, మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడ మహానాడు జరుపుకుంటున్నాం. మేము మీ అభిప్రాయం సార్? ఈ మహానాడుకు ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్నటువంటి అరాచకమైనటువంటి ఈ రాజకీయాల్లో, ఈ వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి దుర్మార్గమైన నిర్ణయాల వల్ల చాలామంది రాకుండా కట్టడి చేస్తున్నప్పటికీ ఎవరికి వారు కసిగా ముందుకు వచ్చారు. పాపం ఇక్కడ వచ్చిన తర్వాత ఊహించిన దానికన్నా ఎక్కువ, అంతకు 3 ఇంతలు జనం రావడం వల్ల కొంచెం ఏర్పాట్లు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. అయినా కూడా అవన్నీ పట్టించుకోకుండా కార్యకర్తలు ఎలాగైనా మహానాడును జయప్రదం చేయాలని ఒకే ఒక కాంక్షతోటి ప్రతి ఒక్కరు తరలి రావడం జరిగింది సార్. ఈ 3 ఏళ్లలో మహిళల మీద ఎన్నో అత్యాచారాలు ఇది జరిగాయి, దాని మీద ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్లలో మహిళలపైన దాదాపు 800కు పైగా అత్యాచారాలు, హత్యలు జరిగాయి సార్. వాళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చిన్నదాన్ని ఇష్యూ బేస్డ్గా రాజకీయం చేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు నిజంగా రాజకీయ అధికారం లేకొస్తే మహిళలకు రక్షణ ఉంటుంది, చాలా బాగా పరిపాలిస్తారేమని ఊహించి ఓటేస్తే పూర్తిగా మహిళల రక్షణ వదిలేసి దిశ అంటూ ఒక డ్రామా యాప్ ఒకటి పెట్టుకొని, దిశ చట్టం అన్నది లేకపోయినా కూడా దాని కింద ఏదో చేశామని పబ్లిసిటీ చేసుకుంటూ మహిళల్ని దారుణంగా మోసం చేస్తున్నారు సార్. ఈ మహిళలకి చాలా రక్షణ అన్నది కరువు అయిపోయిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అదేవిధంగా 2016 పాదయాత్రలో బాధుడే బాధుడే అన్నాడు. అవును,
ఇప్పుడేమో నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయాయి. వాటి అప్పుడు ఏమీ లేని దాన్ని భూతద్దంలో చూపిస్తూ బాధుడే బాధుడు అంటే జనాలను మభ్యపెట్టారు. ఇప్పుడు ఒరిజినల్ బాధుడు అనేది ఎలా ఉంటుంది, వీరబాధుడు బాధుతూ జనాలను పీల్చి పిప్పి చేస్తున్నారు సార్. గ్యాస్ అయితేనేమి, పెట్రోల్ డీజిల్ అయితేనేమి, ఒక కరెంటు బిల్లులు అయితేనేమి, చివరకు చెత్త మీద కూడా పన్ను వేస్తూ ఈ యొక్క చెత్త పరిపాలన ప్రజల్లో తీసుకెళ్తున్నారు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఈరోజు బయటకు వెళ్ళి కొనుగోలు శక్తిని కోల్పోతున్నారు. ప్రజలు చిన్న బడుగు బలహీన వర్గాలు బతకడానికే దారుణమైన పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి సార్. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి టీడీపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వాటికి రావాల్సిన పథకాలు కానీ అమ్మఒడి కానివ్వండి, మరి విద్యాదీవెన ఇలాంటివన్నీ తీసేస్తున్నామని మేము మీ అభిప్రాయం. ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి 50 ఏళ్ళకు ఒకరిని కాపలాదారుగా పెట్టారు సార్. మన డబ్బులు జీతాలకు ఇచ్చి మనకే కాపలాగా పెట్టారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అంటే చివరకు మన ఇంట్లో ఏం కూర వండుకున్నారనేది కూడా ఎమ్మెల్యే గారికి తెలిసిపోయే పరిస్థితి. అంతటి దారుణమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరిని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి బాగా ఉపయోగించుకుంటున్నారు సార్. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా 13,500 అన్నాడు, 7,500 గవర్నమెంట్ కేంద్రం తరఫున 6,000 మొత్తం కలిపి 13,500 ఇస్తాను. దాని మీద మీ అభిప్రాయం సార్? ఇది కూడా మోసమే సార్. రైతులకు ఏదో అది చేద్దాం. ఇప్పుడు ఇంతకుముందు అయితే డ్రిప్పులు కానీ స్ప్రింక్లర్లు కానీ ఒక 90% సబ్సిడీతో ఇచ్చి రైతును ప్రోత్సహించారు. అప్పుడు రైతులు ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా చూపించి ఇతను 12,500 ఇస్తారు ప్రతిసారి అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రాన్ని కలుపుకొని 13,500 అని చెప్తూ అప్పుడింత ఇస్తున్నారు సార్. అది కూడా ఒక్కసారిగా వేయడం లేదు. దానివల్ల వాళ్ళకు ఇస్తున్నట్టుగానే అనిపించట్లేదు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అదేవిధంగా డీఏపీ కానీ యూరియా కానీ ఎరువుల మీద రైతులకి విపరీతమైన రేట్లు పెంచారు. అదేవిధంగా గిట్టుబాటు ధర లేదు ఈ గవర్నమెంట్లో అన్న మీ అభిప్రాయం. ఈ గవర్నమెంట్ రాకముందు ఏం చెప్పారంటే 3,000 కోట్లతో ఇది ధరల స్థిరీకరణ ఇది ఒకటి పెడతాము, దానివల్ల రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా పంట పండించిన పంటను మొత్తం మేమే కొనేసి దాన్ని మంచి ధరకు బయట మార్కెట్లో అమ్మే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ ఊసే ఎత్తకుండా ఆ 3,000 కోట్ల నిధి ఏమైందో కూడా తెలియదు. ఆ ఊసే ఎత్తకుండా రైతును దారుణంగా మోసం చేశారండి. అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్లో ఇసుక చాలా తక్కువ రేటు ఉండేది, ఈ గవర్నమెంట్లో విపరీతంగా. దాని మీద అభిప్రాయం? అవునండి, ఒక ఇసుక ప్రతిదీ దారుణంగానే ఉంది సార్. ఇసుక ఉచితంగా ఇస్తున్న దానిపైన నేను కొత్త ఇసుక పాలసీ తీసుకొస్తానని చెప్పి దాన్ని మోసపూరితంగా మాట్లాడి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇసుకని డబ్బులకు అమ్మేసుకుంటూ దొరకనీయకుండా చేసి ఈ భవన నిర్మాణ కార్మికులు పనులు లేకుండా చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసి తర్వాత ఇసుకను సైలెంట్గా పక్క రాష్ట్రాలకు తరలించేసి ఎమ్మెల్యేలు అంతా దాన్ని దోచుకోవడంలో నిమగ్నం అయిపోయి ప్రజలను ఇబ్బంది పెట్టారు సార్. ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారండి గవర్నమెంట్. అవునండి, రైతులు కూడా చాలా ఇబ్బందులు పడి రైతులకి ఏం చెప్పాడంటే సార్, 5 ఎకరాలలోపు సన్నకారు రైతులందరికీ నేను గవర్నమెంట్లోకి అధికారంలోకి వస్తానే 50,000 రూపాయలు మీ అకౌంట్లోకి వేస్తానని చెప్పి గట్టిగా మైకులు పగిలేలా అరిచి చెప్పాడండి. ఆ విషయమే పూర్తి ఎత్తకుండా అసలు హామీని అటకెక్కించేసి ఆ మాట ఎవరు మాట్లాడకుండా చేస్తున్నారండి. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందండి? ఖచ్చితంగా రావాలండి. ఇప్పుడు అధికారం టీడీపీకి కానీ అవసరం కాదండి, ప్రజలకు అవసరం అండి. రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. లేకపోతే ఇదే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మరో 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయేసి బీహార్ కంటే దారుణంగా శ్రీలంక తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది సార్. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఒంగోలు అండి, కొండేపు కాన్స్టెన్సీ. మాది టంగుటూరు మండలం పొందూరు గ్రామం సార్. 2019 తర్వాత విజయవాడలో జరిగిన మానాడు తర్వాత ఈ కరోనా టైం తర్వాత మళ్ళీ ఇక్కడ జరుపుకుంటున్నాం 2022. మీ అభిప్రాయం సార్? ఇది మహానాడు అనేది తెలుగు వారి అందరికీ కూడా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది ఒక సంక్రాంతి పండగ కంటే ఇంకా ఎక్కువైన పండగ అండి ఇది. ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగు తల్లి దీనావస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో పాత్రలు, విభిన్నమైనటువంటి పాత్రలు వేసి తెలుగు జాతిలో ఒక రాముడుగా, భీముడిగా, అవతార పురుషుడిగా ఎన్నో పాత్రలు ధరించి ఈ తెలుగు జాతి నిర్వీర్యం అవుతున్న సమయంలో, ఆ సమయంలో తెలుగు జాతి ఔన్నత్యం కోసం
తెలుగు జాతి ఔనిత్యాన్ని ప్రపంచానికి సాటి చెప్పడం కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టి మహానాడును స్థాపించి మహానాడు ద్వారా ప్రజలను చైతన్యం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిర్వీర్యంగా నిర్విఘ్నంగా ఈ యొక్క మహానాడు జరుపుకుంటా ఉన్నాము. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పండగ, ఒక పెద్ద సంక్రాంతి కంటే కూడా మనకెంతో ఇదైనటువంటి పండగ. ఈ పండగ ద్వారా మనం 2024లో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసకర చర్యల్ని ఖండిస్తూ రాబోయే రోజుల్లో తెలుగు జాతిని మళ్ళా పునర్నిర్మించుకోవడం కోసం మన చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ ఎంతో కృషి చేస్తున్నారు. దానిలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మనం ఈరోజు ఈ మహానాడు ద్వారా నిర్దేశించుకొని 2024లో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రం మళ్ళా భవిష్యత్తు లేదని, మళ్ళా ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం మనం అందరం కార్యకర్తలు అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయడం కోసం ఈ యొక్క మహానాడు ద్వారా మనం ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన తెలుగుదేశం పార్టీ తరఫున Please subscribe to AndhrodayamTV.